Every second counts. Every minute alerts. 365 days, 24/7 on duty. ఇదేదో న్యూస్ ఛానల్ గురించి లేదా ఏదైనా ఈవెంట్ గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? ఓ వ్యక్తి జాబ్ టైమింగ్స్ గురించి అండి. అవునండి, మీరు విన్నది నిజమే. అనునిత్యం అప్రమత్తతతో కంటి మీద కునుకు లేకుండా ప్రజల క్షేమం గురించి ఆరాటపడే పోలీస్ జాబ్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. 34 ఏళ్ల సర్వీసుతో డ్యూటీలో ఖచ్చితమైన వ్యక్తిగా అందరి మన్ననలను పొందిన రిటైర్డ్ డీజీపీ శ్రీ అరవిందరావు గారితో తెలుగు వన్ ముఖాముఖి. అరవిందరావు గారు నమస్కారం అండి. తెలుగు వన్ ద్వారా మిమ్మల్ని ఈరోజు కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చాలా చాలా క్వశ్చన్లు అడగాలి ఈరోజు, మీ చేత చాలా మాట్లాడించాలని ఉత్సాహంతో వచ్చాము మేము. అలాగే మొట్టమొదటిగా మీకు అసలు ఈ పోలీస్ జాబ్ మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది అనేది మా ప్రేక్షకులకు ఒక్కసారి వివరిస్తారా? ప్రత్యేకంగా పోలీసు శాఖలో చేరాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక పర్టికులర్ టార్గెట్ లాగా లేదండి. నా ఆబ్జెక్టివ్ వచ్చి ఏదో ప్రొఫెసర్ కావాలని ఉండేది, అది నా ఐడియల్ ఉండేది. పోతే ఆ కాలంలో లెక్చరర్స్ జాబ్ అనేటువంటిది ఇట్ వాస్ సో ఇంపాసిబుల్, కాబట్టి నేను మిగతా ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్ రాయడము, ఐపీఎస్లోకి రావడం జరిగిందండి. కాబట్టి ప్రత్యేకంగా నేను పోలీస్ శాఖలోకే రావాలి అనే ఉద్దేశంతో రాలేదు. బట్ ఎనీవే వచ్చిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా గడవడము, చాలా మంచి మంచి పోస్టుల్లో ఉండడము, దాని తర్వాత డీజీపీగా కూడా రిటైర్ కావడము, ఇవన్నీ కూడా చాలా సంతోషం కలిగించాయి. మీరు హైదరాబాద్లో చాలా సంవత్సరాలు పనిచేశారు, అలాగే హైదరాబాద్ అంటేనే చాలా రకాలైన మతాలు, చాలా రకాలైన మీకు భాషలో చాలా మతాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటారు, చాలామంది కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ అనేవి సర్వసాధారణంగా జరుగుతున్న విషయాలు. మీరు అలాంటి సమయాల్లో మీరు హైదరాబాద్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇలాంటివి ఏమి గొడవలు జరగకుండా ఇలాంటి అప్రమత్తగా ఉండాల్సిన సమయాల్లో, లైక్ మీకు 144 సెక్షన్ జరిగేటప్పుడు అలాంటప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే అల్లర్లు అనేది ఇవన్నీ పార్ట్ ఆఫ్ పోలీస్ డ్యూటీ అండి. కమ్యూనల్ అఫెన్సెస్ అనేటువంటివి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇట్ పార్ట్ ఆఫ్ పోలీస్ జాబ్. అప్పుడు ప్రజల భద్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కమ్యూనల్ వైలెన్స్ అనేది ఇది ఆల్మోస్ట్ స్టార్ట్స్ లైక్ సడన్గా జంగల్ ఫైర్ లాగా మొదలవుతుంది. చిన్న చిన్న రూమర్స్ పెద్దగా ఒక రూమర్తో టౌన్ అంతా అట్టుడికిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆ రూమర్స్ను అణచేయడము, అంటే ఇవన్నీ కూడా ఎక్కడి ఒక చిన్న ప్రాబ్లం ఒక ప్రాంతంలో జరిగినప్పుడు ఆ ప్రాంతంలోనికే దానికి లిమిట్ చేసి వేరే ప్రాంతాలకు పాకకుండా చూడడము, ఇట్లాంటి కొన్ని మాకు స్టాండర్డ్ కొన్ని ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మేము అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత కమ్యూనిటీ లీడర్స్ను కూడా అటువైపు రెండు వైపుల నుంచి కమ్యూనిటీ లీడర్స్ను కూడా పిలిపించి వాళ్ళ సహకారం కూడా తీసుకొని వాళ్ళలో కొంచెం మిస్చివస్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా కంట్రోల్ చేయించి ఇలాంటి స్ట్రాటజీస్ కూడా ఉంటాయండి. సో ఇట్లాంటి అనేకమైన స్ట్రాటజీస్తో మనం కంట్రోల్ చేస్తుండాలి. మనకు హైదరాబాద్కు సంబంధించినంత వరకు లోకల్గా వచ్చే ప్రాబ్లం కంటే బయట నుంచి వచ్చి వాళ్ళు ఏదో అరే మన మతానికి ఏదో ప్రమాదం ఉన్నది, మన మతానికి ఇక్కడ ఏదో హిందూ దేశంలో ప్రమాదం ఉన్నది అనేటువంటి ధోరణితో కొద్దిమందిని వాళ్ళు కొద్దిగా వాళ్ళ బ్రెయిన్ వాష్ అంటారు, ఆ బ్రెయిన్ వాష్ చేయడం వల్ల కొంతమంది ఒక పరిధి దాటి వాళ్ళు ఉగ్రవాదానికి లోను కావడము, ఉగ్రవాదాన్ని వాళ్ళు స్వీకరించడము, ఇది జరుగుతున్నది. దాంతో మనకు ప్రమాదం ఉందండి. మీది మీరు చెప్తున్నవి ఇవన్నీ వింటుంటే మాకే భయంగా ఉందండి. మీరు ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని ప్రెషర్స్ ఇవన్నీ ఎలా తట్టుకున్నారా అని మాకే అనిపిస్తుంది. ఇంకా మీ పర్సనల్ లైఫ్, మీ కుటుంబం గురించి, మీ ఇంటి సభ్యుల గురించి, అసలు మీ హాబీస్ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం వివరించండి మాకు. పర్సనల్ లైఫ్లో గొప్పగా చెప్పుకోదగిన విషయాలు ఏం లేదండి. పోతే సర్వీసులో ఉన్నప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాలుగా కొంతవరకు ఈ ఆధ్యాత్మిక రంగంలో దీనికి సంబంధించినటువంటి స్టడీస్ చేయడము ఇది జరుగుతున్నది. తర్వాత పర్సనల్ లైఫ్లో గొప్ప సమస్యలు అంటూ ఏమి లేవండి. అదృష్టవశాత్తు మా పిల్లలిద్దరూ బాగా చదువుకోవడము, ఇద్దరు కూడా అమెరికాలో సెటిల్ కావడం జరిగింది. తర్వాత నేను కూడా ముఖ్యంగా ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఇట్లాంటి వాటిలో ఉండడం వల్ల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టెన్షన్ను కూడా కొంచెం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇది పనికొస్తుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గీత ఉందనుకోండి, భగవద్గీత ఉందనుకోండి, భగవద్గీత చాలామంది రిటైర్డ్ పీపుల్ కానీ మనం అందరం అనుకుంటుంటాం. భగవద్గీత ఈజ్ నాట్ ఫర్ రిటైర్డ్ పీపుల్. భగవద్గీత వాజ్ టోల్డ్ టు సంబడీ హూ ఈజ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్. సో కృష్ణుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నటువంటి అర్జునుడికి చెప్పాడు, కాబట్టి అతను చెప్పినటువంటి విషయము మనందరికీ కూడా వర్తిస్తుందండి.
జీవితంలో టెన్షన్ ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీతలో ఉన్నటువంటి 3వ చాప్టర్ కర్మయోగం చదివితే మనకు ఆ టెన్షన్లన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి ఆ విధంగా మనం సమర్థవంతంగా మన జాబును నిర్వహించుకోవడానికి గీత పనిచేస్తుంది. సో ఆ విధంగా ఆ లైన్లో ఈ రెంటికి కూడా సమన్వయం కూడా బాగానే ఉంటుందండి. మన చేసేటువంటి ఏ ఉద్యోగమైనా కానివ్వండి దానికిను మన సిద్ధాంతంలో చెప్పేటువంటి మన కర్మయోగం అంటాం చూడండి, ఆ కర్మయోగానికి రెంటికి కూడా హార్మోనియస్గా ఉంటుంది. సో కాబట్టి పర్సనల్ లైఫ్ గురించి గొప్పగా చెప్పుకోదగింది ఏం లేదండి. పోలీసు ఉద్యోగం అలాగే ఈ సైనిక శాఖ ఈ రెండింటిలో తీసుకుంటే తప్పకుండా భయము అలాగే మన ఆత్మరక్షణ ఇలాంటి వాటి ఇవన్నీ చాలా ఉంటాయండి. సో ఇలాంటి విషయాల్లో మీరు ఏ ఏ హోదాల్లో నిర్వహించారు, ఏ ఏ హోదాల్లో మీ పదవి జరిగింది, మీరు ఏ హోదాలో రిటైర్ అయ్యారు, అది కూడా కొంచెం మాకు వివరిస్తారా? పోలీసు శాఖ అంటేనే దానిలో కొంచెం థ్రెట్ అనేటువంటిది ఉంటుందండి. ఎక్కడైనా కూడా పోలీసు కానీ లేక ఆర్మీ కానీ రెంటిలో కూడా, ఆర్మీ అనేటువంటిది బార్డర్లో ఉండి మన దేశాన్ని రక్షిస్తుంది, పోలీసు మన ఇంటర్నల్ సెక్యూరిటీ అంటారు. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఆంతరంగిక భద్రతను పోలీసు శాఖ చూస్తుంది. దీనిలో ముఖ్యంగా మన దేశంలో అనేకమైనటువంటి థ్రెట్స్ ఉన్నాయండి. మిగతా చాలా దేశాల్లో ఈ థ్రెట్స్ లేవు. మన దేశంలో ఏంటంటే ఈ సోకాల్డ్ టెర్రరిజం అనేటువంటిది ఒకటి ఉంది. టెర్రరిజంలో కూడా వివిధ రకాలైనటువంటి టెర్రరిజం ఇండియాలో ఉన్నది. ఒకటి వామపక్షవాదం, వామపక్షానికి సంబంధించినటువంటి తీవ్రవాదం, దాన్ని మనం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాము. ఇంకొకటి ఈ రిలీజియస్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం, అంటే మనకు ఏదో వేరే దేశాలను పొరుగు దేశాల నుంచి ఉన్నటువంటి వస్తున్నటువంటి థ్రెట్, ఫర్ ఎగ్జాంపుల్ లష్కర్ ఏ తోయిబా ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి వస్తున్నటువంటి టెర్రరిజం. తర్వాత ఇంకొక సైడ్ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ సెపరేటిస్ట్ టెర్రరిజం. ఇట్లా మన దేశంలో అనేక రకాలైనటువంటి టెర్రరిజం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ బయట నుంచి వచ్చేటువంటి లష్కర్ ఏ తోయిబా రిలేటెడ్ టెర్రరిజం ఒకటి, మరొకటి లెఫ్ట్ వింగ్ టెర్రరిజం అనేది ఒకటి. ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు చాలా సమర్థవంతంగా చాలా ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్నారండి. నాకు కూడా ఇన్సిడెంటలీ ఇట్ సో హ్యాపెండ్, నేను ఎస్పీ అయినప్పటి నుంచి కూడా అనేక జిల్లాల్లో ఈ నక్సలైట్ డ్యూటీలోనే ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత డీఐజీ ఎస్ఐబి అనే డీఐజీ ఇంటెలిజెన్స్ నక్సలైట్ ఇంటెలిజెన్స్లో పనిచేయడము, తర్వాత ఐజీ గ్రేహౌండ్స్ అని చెప్పిన గ్రేహౌండ్స్ విభాగానికి నేను అధిపతిగా ఉండడము, దాని తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్లో ఉంటూ ఈ యాంటీ నక్సల్ యాక్టివిటీస్ను మానిటర్ చేయడము, ఇలాంటి అవకాశం ఒకటి కలిగింది. దీనిలో మీరు అన్నట్టుగా ఇప్పుడు భయము అనేటువంటిది ఇనీషియల్గా ఉంటుంది అనుకోండి, ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం భయాందోళనలు ఉంటాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండదు. పర్టికులర్లీ లోవర్ ర్యాంక్స్లో అలా ఉంటుందండి. లోవర్ ర్యాంక్స్ అంటే ఇన్స్పెక్టరు డిఎస్పీ ఆ ర్యాంక్స్లో. సో చాలామంది పోలీస్ ఫ్యామిలీస్ వాళ్ళు చాలా న్యూరాటిక్గా కూడా తయారైనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పోతే ఇట్లాంటి థ్రెట్స్ అన్నీ కూడా ఉంటాయి. బట్ పోలీసు శాఖ చాలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దానికి కావలసినటువంటి మెకానిజమ్స్ బిల్డప్ చేసుకోవడం వల్ల, బాగా ఇంటెలిజెన్స్ సెటప్ దృఢపరచుకోవడం వల్ల, అలాగే ఒక కమాండో ఫోర్సులు కూడా దృఢపరచుకోవడం వల్ల మన రాష్ట్రంలో చాలా సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని చాలా వరకు తగ్గించగలిగింది. దానితో పాటు సమాజంలో వచ్చినటువంటి మార్పు కూడా కొంతవరకు దీనికి కారణమండి. సమాజంలో కూడా ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చిందంటే ఈ సోకాళ్ళు వామపక్షవాదము, ఈ తీవ్రవాదము, దానికి ఉన్నటువంటి ఐడియాలజికల్ షీన్ అంటాం చూడండి, ఆ షీన్ అంతా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళలో చేరే వాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు. సో ఈ కారణాల వల్ల కొంచెం బాగా దాన్ని అడ్డుకోగలిగామండి. సో ఇట్లాంటి పరిస్థితులు మనకు ఇంకా ఈ సోకాల్డ్ అదర్ ఎక్స్ట్రీమిజం టెర్రరిజం ఉంది చూడండి, అంటే మిగతా దేశాల నుంచి వస్తున్నటువంటి తీవ్రవాదము, ఈ రిలీజియన్కి సంబంధించినటువంటి తీవ్రవాదము, అది కొంత ఉంటుంది. దాన్ని కూడా ఇంకా చక్కగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతం పోలీస్ కావాలి, చిన్నప్పటి నుంచి చాలా కోరిక బలంగా ఉండి పోలీస్ కావాలి, ఎంతో సమాజానికి తన వంతు తన పాత్రగా తను కొంచెం కృషి చేసి సమాజంలో నేను కూడా సమాజ రక్షణకి నేను కూడా పాటుపడాలి అనని పోలీస్ అవ్వాలని తలుచుకున్న వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? పోలీసు శాఖ రాను కొంచెము కాంప్లికేటెడ్గా తయారవుతున్నదండి. పోలీస్ శాఖ అంటే పోలీస్ శాఖ ఒకటే కాదు, సమాజం కాంప్లికేటెడ్గా తయారవుతున్నది. ఉదాహరణకి మేము సర్వీస్లో చేరిన కొత్తలో సమాజంలో ఈ పోలరైజేషన్, అంటే మతాలుగా కానివ్వండి, కులాలుగా కానివ్వండి, ఇంకేదో డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ బట్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కొన్ని వర్గాలుగా విభజించడం చీలడం కానీ అది అంత ప్రొనౌన్స్డ్గా అంత కాన్స్పిక్యూస్గా ఉండేది కాదు. ఇప్పుడు రాను ఈ విభాగం పెరిగిపోతున్నది. ఇండియాలో కూడా డెమోగ్రాఫిక్ చేంజ్, అంటే పాపులేషన్ చేంజ్ అనేటువంటిది చాలా మారుతున్నది.
మారుతుండడం వల్ల ఇప్పుడు రాను రాను పోలీసు శాఖలో చేరేటువంటి వ్యక్తికి ఒక డీప్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం, ఒక నేషనలిజం, దేశభక్తి, ఒక మన దేశం పైన గౌరవము, ఈ దేశం యొక్క ఇంటెగ్రిటీని నిలపాలనేటువంటిది ఒక కన్విక్షన్, ఒక పట్టుదల ఉంటే తప్ప అదొకటి ఉండాలి. ప్లస్ టోటలీ ఇంపార్షియల్గా ఉండాలి, అంటే కులమతాలకు అతీతంగా వ్యవహరించేటువంటి తత్వం ఉంటే తప్ప పోలీసులో చేరినటువంటి వాడు ఏ కొంచెము ఏ కొద్దిగా పార్షియల్ యాటిట్యూడ్ చూపినా కూడా అతను హీ విల్ నాట్ బి ఏబుల్ టు సే డూ హిస్ జాబ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎన్ఫోర్స్ ప్రాపర్లీ. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మోర్ అండ్ మోర్ ఎథికలీ స్ట్రాంగ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ పోలీస్ టుడే. మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి వాడున్నా చెల్లిపోతుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ సరైనటువంటి వ్యక్తి లేకపోతే రాను రాను పోలీస్ మన ఇండియన్ సెక్యూరిటీకే, భారతదేశం యొక్క సెక్యూరిటీకే ప్రమాదం జరిగే అవకాశం ఉందండి. సో కాబట్టి అలాంటి ఎలా చేరబోయే వాళ్లకు దీనికంటే సందేశం కంటే మన సమాజంలో ఇప్పుడు ఈ పోలీస్ శాఖని రిక్రూట్ చేస్తున్నటువంటి విషయంలో కూడా దీన్ని మనం ముఖ్యంగా గమనించాలని నేను భావిస్తున్నానండి. పోలీస్ శాఖలో చేరాలనుకునేటువంటి వాళ్ళు కూడా మనకు ఎంతో నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళు ఈ దీనిలో ఈ ఫీల్డ్లోకి వస్తే సమాజానికి సేవ చేయగలరని నేను భావిస్తున్నా. ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే ఇండియాలో ట్రాఫిక్, అమెరికాలో ట్రాఫిక్, వీటిల్లో ఇప్పుడు మనం అమెరికాలో ట్రాఫిక్లో ఏదైనా ఒక పోలీస్ తను ఆపితే వెంటనే ఇంత ఛార్జ్ చేస్తారు వెంటనే. ఇక్కడ దెర్ ఇస్ ఎవరైనా కొంచెం వాళ్ళు దానికి డెఫినెట్గా ఉపయోగ చేస్తూ ఉంటారు, పోలీస్ ఆపితే ఖచ్చితంగా ఆగి, వీళ్ళవన్నీ సవ్యంగా సాగటానికి ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే ఇండియాలో ఇంతే నిబద్ధతతో జరుగుతోందంటారా? అమెరికా పోలీస్ కానీ ఇండియాకి వచ్చి హైదరాబాద్లో రోడ్లు నిల్చుకుంటే వాడు దిమ్మ తిరిగి పడిపోతాడండి. ఎందుకంటే అక్కడ అనేక రకాలైనటువంటి వెహికల్స్ ఉన్నాయి, ఇక్కడ యూ జస్ట్ డోంట్ ఫైండ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద రోడ్, ఒట్టి కార్లు మాత్రమే నడుస్తుంటాయి. ఇక్కడ కార్ లాబీ అనేటువంటిది ఇట్ ఈస్ సో స్ట్రాంగ్ దట్ యూ కెనాట్ యూ డోంట్ ఫైండ్ ఎ బస్. ఇక్కడ బస్సు లేదు, ట్రైన్ లేదు, ఏమీ లేదు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరే మిగతా ప్రాంతాలకు పోవాలంటే ఫ్రీగా పోవాలంటే పోలేరు, నడిచిపోవాలి. కాబట్టి దే ఆర్ ఫిజికలీ రెస్ట్రెయిన్డ్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మన దగ్గర సైకిల్ ఉంది, రిక్షా ఉంది, ఆటో ఉన్నది, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఫోర్ వీలర్స్ ఉన్నాయి. సో మెనీ అబౌట్ 12 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ దేర్ ఆన్ ఇండియన్ రోడ్స్. ప్లస్ ఒక్కసారి రోడ్లో చూసామంటే అందరూ 100 మంది ఒకసారి వస్తే పోలీస్ కెనాట్ స్టాప్ ఎనీబడి. ఇక్కడ హ్యాపీగా, చాలా హ్యాపీగా ఒకటి ఆపచ్చు, ఎందుకంటే అక్కడ ఒక వెహికల్ తర్వాత ఒక వెహికల్ మెల్లిమెల్లిగా వస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఈ కెన్ ఈజీలీ స్టాప్. అక్కడ వరుసగా ఒక 10 మంది వచ్చిన తర్వాత నోబడి, అది ఒక స్ట్రీమ్ లాగా వస్తూ ఉంటుంది అది. సో యూ జస్ట్ కెనాట్ కంపేర్ ఇండియన్ సొసైటీ విత్ దిస్ సొసైటీ అండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేరే, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ వేరే అండి.